నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. పొలిటికల్ వాయిస్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను చూసి, మొదట అబుదాబిలో బాప్స్ ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా అర్చకులతో ప్రధాని మోడీ. మానవ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం అబుదాబిలో ఆలయ నిర్మాణంపై ప్రధాని మోదీ ప్రశంసలు. గుడిని లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని, యుఏఈ అధ్యక్షునికి కృతజ్ఞతలు. భారతీయుల మధ్య గెలిచిన యుఏఈ సాక్షి వాళ్ళు ఇది మెయిన్ పేజీలో ఫస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వార్త నిజానికి చాలా పెద్దది, ఈ మిగిలిన అన్ని వార్తల కంటే కూడా చాలా పెద్దది. ఇవాళ ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రభావితం చేసేటువంటి చర్య ఇది. చాలా చిన్నదిగా అనిపించవచ్చు, ఎవరో గుడి కట్టుకున్నారు కాబట్టి, అబుదాబిలో గుడి కట్టుకుంటే ఏమున్నది, అమెరికాలో కట్టిరు, యూరోప్లో కట్టిరు అనేటువంటి దానికంటే, అబుదాబిలో యుఏఈలో కట్టినటువంటి ఈ మందిరం అనేటువంటిది ప్రపంచ యొక్క గతిని మార్చేటువంటి శక్తి. ఈరోజు కొత్త శకానికి నాంది పలికినట్టుగా మనం చెప్పవచ్చు. దీన్ని బేస్గా చేసుకొని అబుదాబిలో కట్టినటువంటి మందిరం ఆధారంగా ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. రాసిపెట్టుకోండి, ఈరోజు ఈ విషయంలో మిగిలిన వాళ్ళు ఇదేదో చిన్న అంశంలో ఒక గుడిలాగా రాసుకున్నారు, రాజకీయాలు పెట్టిర్లే కానీ మా హృదయాన్ని గెలిచారు. స్వామినారాయణ ఆశ్రమంలో ఆలయ నిర్మాణంలో అందరికన్నా గొప్ప పాత్ర మీదే. యుఏఈ అధ్యక్షుడికి మోదీ ప్రశంసలు. యుఏఈకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని మోడీ అక్కడ పొగిడారు గుడి కట్టినాక. భారతీయుల ప్రత్యేకత భిన్నత్వమే, విశ్వాసాలకు ఇది అమృతకాలం. ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని, ప్రజల జీవితాల్లో ప్రభుత్వాలు వీలైనంత తక్కువ జోక్యం చేసుకోవాలి, అవినీతికి దూరంగా ఉండాలి, అందరినీ కలుపుకుపోవాలి, భారత్లో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఉండాలి అనేటువంటిది ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ దీని గురించి మాట్లాడారు. గల్ఫ్లోనే అతిపెద్ద ఆలయం దీనికి సంబంధించి అబుదాబి స్వామినారాయణ. చిన్న అంశం అనిపిస్తుండవచ్చు, ఒక మందిరం మన భారతదేశంలో ఉంటాం కాబట్టి ఏ సందుకు పోయినా ఏ ఊరుకు పోయినా గుళ్ళు అనేకంగా ఉంటాయి కాబట్టి దాంట్లో కొత్త ఏమనుకోవచ్చు. కానీ గల్ఫ్ లాంటి దేశంలో కేవలం ఇస్లామిక్ రాజ్యంగా ఉన్నటువంటి ఒక రాజరికమైనటువంటి దేశాలలో ఇతర మతాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా వాళ్ళు ఒప్పుకోరు. వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ చట్టాల ప్రకారం వాళ్ళ ఆచార వ్యవహారాలు మాత్రమే గౌరవించాలి, ఇతర దేశస్థులకు సంబంధించిన వాటిని ఇక్కడ బలవంతంగా రుద్దకూడదు అనేటువంటి అనేకమైనటువంటి ఆంక్షలు ఉన్నటువంటి దేశంలో ఒక హైందవ సంస్కృతికి సంబంధించినటువంటి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక గుడి కట్టడం అనేటువంటిది అనేక దేశాల్లో మార్పును సూచిస్తుంది. ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మార్పు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? గల్ఫ్ లాంటి దేశాల్లో కూడా ఇతర దేశాలు పెట్టుబడులు పెట్టాల్సినటువంటి ఆవశ్యకతను మరొకసారి చేస్తుంది. ఇతర దేశాల మీద ఇంతకుముందు ఆయిల్ నిల్వలతోటి పెత్తనాలు చేసినటువంటి గల్ఫ్ దేశాలు కూడా ఆయిల్ నిల్వలు ఒకటే ఈ దేశాలకు ఆధారం కాదనేటువంటిది ఒకటి వచ్చింది. దీనికి సంబంధించి ఇది మందిరంగా మాత్రం చూడకూడదు, దేశాల మధ్య దౌత్య సంబంధాలుగా చూడాలి. ముస్లిం మెజారిటీ దేశంలో ముస్లింలే ఇస్లాం చట్టాలను మాత్రమే అంగీకరించేటువంటి దేశంలో ఒక హిందూ ఆలయాన్ని అక్కడి రాజులు అక్కడి ప్రభుత్వాలు ఒప్పుకోవడము, దాన్ని ఒప్పించడం అనేటువంటి దౌత్య సంబంధాలను మనం చూడాలి. ముస్లిం దేశాలలో ఉన్నటువంటి ఫండమెంటలిజం సంబంధించినటువంటి అనేకమైనటువంటి మార్పులు ఇతర దేశాలపైన జరుగుతున్నటువంటిది, ఉగ్రవాదాలు ఐసిస్ లాంటి ఉగ్రవాదం కానీ ఏ దేశానికి పోయినా, ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పాలస్తీనా గొడవ, పాకిస్తాన్లో ఐఎస్ఐ, ఇట్లా ఏ దేశాలకు పోయినా ఆ ఒక్క దేశంలో కనీసం ఒక 50-60 రకాల ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నిటికీ భిన్నంగా ఇది వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఉగ్రవాద సంస్థలకు గల్ఫ్ నుంచి పోయేటువంటి నిధులు ఇప్పటికే ఆగిపోయేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది, తద్వారా ఉగ్రవాద సంస్థలు కూడా తమ కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడేటువంటి, అంటే ఒక విధంగా ఇది చిన్న మందిరంగా చూస్తాం కామని దేశాల మధ్య ఐక్యతను, ఒక ముస్లిం మెజారిటీ దేశంలో ముస్లిం చట్టాలు ఉన్నటువంటి దేశంలో ఇస్లామిక్ చట్ట దేశంలో భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటిది ఇది ప్రపంచ దేశాలన్నిటినీ ఆలోచింపజేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది. ఇది అంత సింపుల్గా తీసుకునేటువంటి విషయం మాత్రం కాదు అనేటువంటిది మరొకసారి రుజువైంది. ఇది భిన్నంగా మనం చూడవచ్చు.